రేణు ఏమో అడుగుతున్నారమ్మా రామరాజు భోజం పట్టి కుదుపాడు ఆ ఏమిటి బావా రేణు వాళ్ళు చెప్పిందంతా నిజమేనా ఆయన చేతిలో కర్రజూల్పిస్తూ అడిగాడు ఏం చెప్పారు తలెత్తి రవికాంత్ వైపు చూసింది తోకతొక్కిన తాచుపాములా బుసలు కొడుతున్నాడు తమ మాటలు నిజమే అన్నట్టు చూస్తున్నారు కృష్ణ సుబ్బు దూరాన పాట వినిపించింది రేడియోలో పగలోనే పగ ఆరిపోతుంది పగ జయము సాధించలేదే రేణు పడింది చెప్పమ్మా నీకేం భయం లేదు తాట ఒలిచేస్తాను అతను ఎవరి కొడుకేనా పర్వాలేదు ఎస్ఐ దర్పంగా అన్నాడు కొడతారు కాలేజీలో చదవకుండా డెబార్ చేస్తారు దానివల్ల సమస్యలు తీరతాయా అతను తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కృష్ణను సుబ్బును ఏమైనా చేస్తాడు భయం లేదంటున్నారుగా ఇన్స్పెక్టరు అందరూ ఒకలా ఉండరు రేణు రామరాజు కూడా జరిగింది చెప్పు అన్నట్టు ప్రోత్సాహం ఇచ్చాడు ఇన్స్పెక్టర్ గారు రేణు నోరు విప్పింది అందరూ తలలు ఆమె వైపు తిప్పుకుని కూర్చున్నారు రవికాంత్ ఒకసారి తలెత్తి దించాడు చెప్పమ్మా అన్నాడు హుషారుగా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు అన్నట్టు రవికాంత్ చూశాడు మేమిద్దరం కాలేజీలో ప్రత్యర్థులం అతన్ని కాదన్నవారిపై కక్ష తీర్చుకుంటాడు నన్ను ఓణి అనే పేరుతో ఏడుపించాడు అతనిపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నాను ఆదురుదా పెరిగింది అందరిలోనూ రేణు జడలు వెనక్కి వేసుకుని చూసింది రవికాంత్ కసిగా పెదవి కోరుకున్నాడు అందుకే అతని జీవితం కొరగాకుండా చెయ్యాలని మానభంగం కేసులో ఇరికించాలని అతని బంగ్లాకు తీసుకెళ్లమని నేనే ప్రోత్సహించాను నా ఇష్టంతోనే అతను తీసుకువెళ్లాడు అందరూ ఉలిక్కిపడ్డారు రేణు రామరాజు అరిచాడు బాబోయ్ ఇది పిల్ల కాదు పిడుగు అనుకున్నారు కృష్ణ సుబ్బు అదేమిటి రామరాజుకు అని పిలుచుకొస్తేను అంది కనకమ్మ అలా పిలవకపోతే నువ్వు అతని వెంట పంపవని అలా అన్నాను ఇన్స్పెక్టర్ గారు ఈ కృష్ణ చాలా మంచివారు రవికాంత్ పీడ వదుల్చుకుందాం నువ్వు నాటకమాడు అతను ఏదైనా శృతిమించితే మేమున్నాం పోలీసుల్ని పిలుస్తామని హామీ ఇచ్చారు ఆడపిల్లల్ని చూస్తే అన్నయ్యలైపోతారు అంది అది వెటకారమని అసలు వ్యక్తులు గ్రహించారు నాకు తెలుసు సమయానికి పోలీసులు వస్తారు అతనికి తగిన శాస్తి చేస్తారని అన్నది రవికాంత్ వంక చూసి ఈసారి అతను తలదించలేదు ఆశ్చర్యంగా అపనవకంగా చూస్తున్నాడు క్షమించండి ఇన్స్పెక్టర్ గారు మళ్లీ భయం వేసింది అనవసరంగా ఒక విద్యార్థి జీవితం నా వల్ల నాశనమవుతుందే అని బాధ కూడా కలిగింది అందుకే నా మనసు మార్చుకున్నాను రేణు రేణు రామరాజు తల పట్టుకున్నాడు అబద్దం ఆమె చెప్పేది అబద్దం అని అరవబోయిన కృష్ణ సుబ్బుల గొంతులు మోగబోయాయి రేణు ఎంత ధైర్యంగా కటుకథ చెబుతోంది మీరొస్తే సింపతి కలగాలని ఓణి తీసి పారేశానండి రాయెత్తి అతన్ని బెదిరించాను అంది నిబ్బరంగా నువ్వు చెబుతున్న విషయం నిజమేనామా ఎస్ఐ వెనకాల నుల్చున్న హెడ్ అడిగాడు అక్షరాల నిజం అందులో అబద్ధం అభూత కల్పన లేదు సారీ సార్ చిన్నతనపు ఆలోచన పగా ద్వేషం తప్ప మరో ఆలోచన రాలేదు అంది నమ్మకంగా మరో అరగంట భర్జన జరిగాక ఇద్దరికీ ఇచ్చి పంపించారు ఎస్ఐ గారు జవాను అతని మోటార్ బైక్ అప్పగించాడు అది తీసుకుని గేటు దగ్గర నిల్చున్నాడు అందరూ వచ్చి జీప్ ఎక్కుతున్నారు రేణు ఆఖరుగా వచ్చింది కృష్ణ ఎప్పుడో వెళ్లిపోయారు రేణు రవికాంత్ పిలిచాడు ఆ గొంతులో ఎన్నడూ వెనని మృదుత్వం మార్ధవం గోచరించింది నాకు తెలుసు ధన్యవాదాలు చెబుతావు వెళ్ళి పని పడతావు అవునా నిజంగా నీకు అయితే వాళ్లను విశ్వాసం లేనివారుగా భావించి వదిలే అని జీపు దగ్గరికి వెళ్ళింది అతను ఇంకా ఏదో మాట్లాడాలని అనుకున్నాడు సాహసం కలగలేదు అతను నిలబడుండగానే జీపు వెళ్లిపోయింది ఇల్లు చేరేవరకు అందరూ గంభీరంగా కూర్చున్నారు ఇల్లు చేరగానే గయ్యమని ఒకేసారి రేణుకుపై విరుచుకుపడ్డారు ఏమిటై వేషాలు కనకమ్మ కాళిక అవతారం ఎత్తింది చిన్నదని గర్వం చేస్తే నెతికెక్కింది పద్మ పరశురాముళ్లా కోపంతో బస్సుకొట్టింది మమ్మల్ని ఫూల్సం చేశావమ్మా అన్నాడు రామరాజు వస్తానమ్మా కొరతనం చేష్టలు మానే ఏదైనా జరిగితే తలెత్తగొని తిరుగుతామా వెళుతూ వెళుతూ అన్నాడు భోషయ్య అందరి మాటలు మౌనంగా విన్నది రేణు గ్లాసుడు మంచినీళ్లు ముంచుకుని తాగింది చూడమ్మా ప్రమాదమేం జరగలేదు కదా అతడిని జైల్లో పెడితే పశు గల ఆ మనిషి పశువే అవుతాడు అంది నింపాదిగా అతను పశువైతే మనకేం మనిషి అయితే మనకేం కోపంగా అడిగింది పద్మ నిజమే అతను ఏమైతే మనకేం అని అనుకోలేకపోతున్నాను జీవులం కదక్కా అంది నవ్వుతూ నోర్మయ్యి పెద్ద సాంఘిక సేవకురాలు బయలుదేరింది దినదిన గండం మాకెందుకే తీసుకెళ్లి భూషయం మామూలు చెప్పిన సంబంధం ఖాయించాయి కావాలంటే చీటికట్టో చేసో ఓ రెండు వేలిస్తాను పద్మ చిరుపురిలాడింది ఆంధ్రాడపిల్లల్లా ఎవరెలా పోతే ఏమని ఊరుకోలేక పెద్ద నరజాన పూజలు ఎందుకు పెడతావు రామరాజు అడిగాడు ఇదంతా నా కర్మ ఆయనతో పాటు నేను పోతే ఈ పోట్లు తప్పేవి ఇంత ధైర్యం దానికి గుండెలో పెట్టిన భగవంతుడు మగపిల్లాళ్ల చెయ్యొద్దు కనకమ్మ అంగలారపులు మొదలెట్టింది అందరి మాటలకు చెవులప్పగించి తను చేసిన పనిలోని మంచి చెళ్లు బీరుజు వేసుకుంటూ కూర్చుంది రేణు రవికాంత్ గదిలో పచారులు చేస్తూ ఆవేశంగా జుట్టు పీక్కున్నాడు అందర్నీ నరికేయాలనిపించింది ఎంత పొగరు ఏదో థ్యాంక్స్ చెబుదామనుకుంటే నాకీ నీతులు చెబుతుందా రేణుపై కోపం కోపమొస్తోంది చిచ్చి చండాల వెదవలు ఆ పిల్ల ముందు నా పొరువు తీశారు స్నేహితులను విసుక్కున్నాడు వెంటనే ఓ నిర్ణయానికి వచ్చినట్టు కాళ్లకు చెప్పులు వేసుకుని బయలుదేరాడు అతని ముందు రెండు అందమైన కళ్ళు మిలమిలా మెరిశాయి ఇంకా వాళ్ళు నీ స్నేహితులా ఉలిక్కిపడి చుట్టూ చూశాడు ఎవరూ లేరు మరొక్కడుగు ముందుకు వేశాడు నేను జరిగింది జరిగినట్టు చెబితే నీ గతి ఏమయ్యేది ఆగిపోయి అంతరాత్మలో రేణు ప్రశ్నలు విన్నాడు నిజమే రేణు నిజం చెబితే తను జైలు గోడల మధ్య ఉండేవాడు తనేం చేశాడు ఒక అబలపై ప్రతాపం చూపబోయాడు అంతకంటే పిరికి తను నికృష్టం ఉన్నాయా నీరసంగా చెప్పులు విడిచి హవాయి చెప్పులు తొడుక్కుని తన గదిలోకి వెళ్లాడు అప్పనా ఒరే అపిగా కణతాలు నొక్కుంటూ పిలిచాడు జవాబు లేదు కోపంగా గట్టిగా పిలుస్తూ వంటింట్లోకి వెళ్లాడు రావమ్మ ఓ మూల కూర్చుని పప్పులేరుతోంది అపికడెక్కడచెచ్చాడు వాడెందుకొస్తాడు కాంట్రాక్టర్ బాబు దగ్గర రెండింతల జీతానికి పని కుదిరాడు అంది నాలుగు పప్పు గింజలు నోట్లో వేసుకుని రవికాంత్కు మండిపోయింది ఆ క్షణంలో ఎక్కడలేని సహనం అరువు తెచ్చుకున్నాడు మమ్మీ డాడీకి తెలుసా మీ డాడే జీతాలు ఇందరికి ఇవ్వలేమో పొమ్మన్నాడు అంది నిర్లక్ష్యంగా డాడీ ఇవ్వలేరా అతనికి మతి పోసాగింది కప్పు కాఫీ కావాలి అన్నాడు ఏటూ చూస్తూ అతను తిరిగి డ్రాయింగ్ రూంలో కూర్చున్నాడు మీ డాడీ ఇవ్వలేకే పొమ్మన్నారు పదే పదే ఆ వాక్యాలు ప్రతిధ్వనిస్తున్నాయి అడగాలి తన డాడీకి డబ్బుకేం తక్కువ అపిగాడేదో దొంగపని చేసుంటాడు అనుకుని నిశ్చంతగా సోఫాలో వాలి కాళ్లు రెండు టీపై మీద పెట్టాడు అవును ఉంటుంది తను అదృష్టవంతుడు రేణు అనుకున్నాడు ఎంత తక్కువ రకం బట్టలు వేసుకుందో అనుకున్నాడు చచ్చా స్నేహితులు వాళ్లను బలవంతంగా హోటళ్లకు సినిమాలకు వెళ్ళి ఖర్చు చేయించానట దౌర్జన్యం చేస్తానట ఎన్నిసార్లు వాళ్లకు డబ్బు తిరిగిచ్చేయలేదు వేలకు వేలు పెట్టి పిక్నిక్లకు పార్టీలకు తీసుకువెళ్లలేదు అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ టెలిఫోన్ గణగణమని మోగింది హలో అన్నాడు ఫోనెత్తి కాస్త శ్రీనివాసరావును పిలుస్తారా అవతల వ్యక్తి ఫోన్లో దురుసుగా అడిగాడు డాడీ లేరండి వచ్చాక ఏదైనా చెప్పాలా ఆ చాలా చెప్పాలయ్యా డిస్ట్రిబ్యూషన్ దొరకగానే పిక్చర్ రిలీజ్ అంటాడు ఏరియాల వారి అమ్ముతానంటాడు ఇదంటాడు అదంటాడు ఆయన ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు వారం రోజుల్లో నా డబ్బు నాకు తిరిగిచ్చేమను అన్నాడు అవతల వ్యక్తి మీ పేరు నీరసంగా వచ్చింది రవి మాట లక్ష్మణ గౌడం చెప్పు విసురుగా ఫోన్ పెట్టేశాడు రవి మతిపోయిన వాళ్ళ నిలబడిపోయాడు అలా ఎంతసేపున్నాడో తెలీదు కాంతి ఎప్పుడొచ్చావరా ఏదో ఊరు వెళతానన్నావ్ తారమ్మ ప్రశ్నతో ఈ లోకంలోకొచ్చాడు అప్పుడే రావమ్మ కాఫీ తెచ్చి బలమీద పెట్టి వెళ్లిపోయింది మమ్మీ అతను తల్లిని పరీక్షగా చూశాడు ఎప్పుడూ చింత లేనట్టుండే ఆమె ఏదో జట్లమైన సమస్యతో బాధపడుతుందని అర్థమైపోయింది ఏమిటి కాంతే రామమ్మ నాకు కాఫీ తీసుకురా అంది కూర్చుని నుదిటిపట్టిన చెమడ తుడుచుకుంటూ డాడీ మమ్మీ అన్నాడు కాఫీ సిప్ చేస్తూ డబ్బేమైనా కావాలా తారమ్మ అడిగిన తీరు చూస్తే అతనికి మతిపోయింది ఎంత అంధకారంలో బ్రతుకుతున్నాడు తను డబ్బు అవసరమైతేనే తండ్రితో మాట్లాడాలా ఏంటోరా సుఖానున్న ప్రాణానికి లేనిపోయిన సమస్యలు కొంతెచ్చుకున్నాం లక్ష రూపాయలైతే అయిపోతుందనుకున్న సినిమా ఆరు లక్షలు మింగి కూర్చుంది ఆ కొనేవాళ్లు జయమాల్నుందా హీరోయిన్ ఎవరు అంటూ లక్ష ప్రశ్నలు వేస్తున్నారు అన్నది నిట్టూరుస్తూ రవికాంత్కు అంతా గందరగోళంగా ఉంది అతనికి స్పోర్ట్స్ గురించి అడిగితే గంటల గంటలు కామ లేకుండా మాట్లాడగలడు సినిమా కొనేవారు డిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం కాలేదు అప్పుడే నీరసంగా శ్రీనివాసరావు వచ్చాడు అతని కళ్ళు పీకుపోయాయి ఎక్కడికెళ్లారు తారం అడిగింది ఈరోజు చంద్రకుమారింటికి అన్నాడు ఉస్సూరుమని కోలబడుతూ ఏమన్నారు వాళ్లు ప్రజల అభిమానంతో బ్రతికేవారు ఎవరు కనిపించినా తీగనే మాట్లాడతారు అది చూసి నేను ప్రత్యేకమైన అభిమానునని భ్రంపడ్డాడు నిటూర్చాడు ఇంతకే డిస్ట్రిబ్యూషన్కు ఏదైనా సహాయం చేస్తాడా రవికాంత్ ఓ ప్రేక్షకుళ్ళ వాళ్ల మాటలు వింటున్నాడు కానిలా సహాయం చేస్తే ఆంధ్రదేశంలో నూటికి తొంభై మంది అభిమానులు బయలుదేరతారని చెప్పాడు అన్నాడు అతను ఆవేదనగా నుదురు రాసుకున్నాడు డాడీ లక్ష్మణ్ గౌడ్ గారట ఫోన్ చేశారు రవికాంత్ చెబుతుండగానే ఓ వ్యక్తి లోపలికొచ్చాడు ఓహో శ్రీనివాసరావు సినిమా వాళ్ల లక్షణాలన్నీ అలవడ్డాయనమాట ఇంట్లో ఉండి లీడనిపించుకుంటావా లేదు లక్ష్మణ్ రాగానే కాంతి నీ విషయమే చెబుతున్నాడు కంగారుగా లేచాడు శ్రీనివాసరావు లక్ష్మణ్ అతని మాట వినలేదు ఎగ్గొట్టే బాబతని మాట నిలకడలేనివారని రకరకాలుగా నిందించాడు శ్రీనివాసరావు కోపం మింగినా రవికాంత్ రెచ్చిపోయాడు లక్ష్మణ్ ఫుట్బాల్లా ఎగురుపడ్డాడు కాంతి శ్రీనివాసరావు ఆడ్డం నిల్చోకపోతే లక్ష్మణ్ గౌడు ఆస్పత్రిలో చేరేవాడే ఫలితం శ్రీనివాసరావు అతనికి తనున్న బంజారా హిల్స్లోని ఇల్లు అమ్మవలసొచ్చింది లక్ష్మణ్ గౌడు అప్పుపోగా అరవై వేలొస్తే చిల్లరప్పులు తీర్చేశాడు వాళ్లు ఆ పక్కనే ఉన్న ఆనందనగర్ కాలనీలో చిన్న ఇంట్లోకి మారిపోయారు శ్రీనివాసరావు నిరంతరం తన సినిమా ఎలా ప్రజల ముందు పెట్టాలో అర్థం కాక అయోమయ అవస్థలో పడిపోయాడు వ్యాపారమైన ఉద్యోగమైనా ఒక తపస్సులా భావించి చేస్తేనే లాభాలొస్తాయి అతను తీసుకుని వదిలివేసిన ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్టు తన కిందగుమస్తా పూర్తి చేసుకుని అతను బాగుపడ్డాడు చూడండి శ్రీనివాసరావు గారు మీ డిపాజిట్ ఉపయోగించుకున్నందుకు ప్రతిగా మీరు అసంపూర్తిగా వదిలిన పనులన్నీ పూర్తి చేస్తాను అన్నాడు శ్రీనివాసరావుకు మతిపోయింది తను నాలుగు వందలిస్తే బ్రతికే మనిషి మళ్లీ కొత్త పని ప్రారంభించాలంటే చేతిలో డబ్బుండాలి అతను రెండు రోజులు ఆలోచించి తను మళ్లీ కాంట్రాక్టు జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు తారా ఓ తారా అతనికి తన ప్రణాళిక అస్పష్టంగా అర్థం కాగానే ఎక్కడలేని ధైర్యం వచ్చింది పిలిచారా కొత్తింట్లో ఇరుక్కుగా ఉందని విసుక్కుంటూ తారం వచ్చింది ఇదిగో ఈ యూనివర్సిటీ బిల్డింగ్కి టెండర్ పంపుతాను డిపాజిట్కు డబ్బు కావాలి నగలన్నీ తీసుంచు ఆయన పేపర్ మీద కొన్ని భాగాలు ఎర్రగీతలతో అండర్లైన్ చేశాడు రవికాంత్ అక్కడే కూర్చుని పుస్తకాలు దుమ్ము దులుపుతున్నాడు నగలా నగలా తడబడిపోయింది ఆ ఆ నగలే ఆ వంటే నీకు ప్రాణం అని తెలుసు కానీ ఈ పరిస్థితుల్లో అమ్మక తప్పదు తారా ఎంతసేపు మరో రెండేళ్లు కష్టపడితే మళ్లీ కొనిస్తాను అన్నాడు ఉత్సాహంగా లేని తారమ్మకు చెప్పలేని దుఃఖం వచ్చింది ఈ సమయంలో తను భయపడకూడదు అనుకుంది మెల్లగా భర్తపాకం చేరింది ఏమండి దిల్కుష్ నగర్లోని మన పాత బంగ్లా తోటా ఉన్నాయి కదా అవి అమ్ముదాం అంత దూరంలో మనకెందుకు అంది అది ఐదేళ్లు ముట్టుకోడానికి వీల్లేత్తారా ఓ చికెన్ బీడ్ మిక్చర్ వాళ్లకు లీజుకిచ్చాను అన్నాడు ఆ డబ్బు ఏం చేశారని అడగలేకపోయింది తాము చుట్టూ అప్పుల్లో మునుగున్నామని తెలిసిపోయింది త్వరగా ఇవ్వుతారా ఈరోజే లాస్ట్ డేటు మరి ఏమండీ ఎవరినైనా అప్పడకూడదు మన కాంతికి కాబోయే భార్యకని అపరూపంగా దాచిన నగలవి అంది కన్నా ఈ నగలెక్కువ ఈ ఆడవారి అనుకున్నాడు శ్రీనివాసరావు అంతకంటే అపరూపమైనవి చేయిస్తాంతారా ఇది పరువు మర్యాదల సమస్య పునర్జీవనం ప్రారంభించాలి సినిమా ఫీల్డు పెద్ద ముళకంపని ఇప్పుడు తెలిసింది ఇరుక్కుపోతే రావడం ఎంత కష్టమో అర్థమైంది అన్నాడు భర్త కాళ్లలోని ఆరాటం ఆశా చూసి అవ్వక్కైపోయింది తారమ్మ తారా ఏంటి ఆలోచిస్తున్నావ్ అన్నాడు ఆందోళనగా ఏమీ లేదండి నా నగలు నగలు తాకట్లో ఉన్నాయి అన్నది గొంతుకుతో ఏంటి ఏమన్నావు తాకట్లో ఉన్నాయా తాకట్టు పెట్టవలసిన అవసరం వచ్చింది తీవ్రంగా ఉంది అతని గొంతు ఒక్క క్షణం నిరతురాలైనట్టు నిలబడిన మరుక్షణమే భర్తకు చొరకంటించిందామే లక్షలాస్తి మీరు తగలయగలైంది నా నగలు తాకటి పెట్టుకుంటే మీకేం బాధ అందులో సగం మావాళ్లు పెట్టినవే తారా అతని పళ్ళు బిగుసుకున్నాయి చెయ్యి విసురుగా లేచింది రవికాంత్ పట్టుకోకపోతే ఆమె చెంప పగిలిపోయేది కోపంతో బొసలు కొడుతున్నాడు ఈడియట్ రాస్కెల్ నన్నే ప్రశ్నించే దమ్ములొచ్చాయా ఏం చేసేవా డబ్బంతా అతను హోంకరిస్తూ ముందుకొచ్చాడు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పాం బుసల్లా వినిపిస్తున్నాయి కండరాలు కోపంతో బిగుసుకుపోయాయి ఎర్రగా మారి రక్తం కారుతుందేమో అనిపించింది రిలాక్స్ డాడీ రిలాక్స్ అన్నాడు రవికాంత్ అతని అహం అతిశయం అన్నీ మాయమయ్యాయి ఇంత డబ్బు అవసరం ఎందుకు వచ్చింది పైకి వెళ్లాడు డాడీ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ ఆమె మీలాగే ప్యాకాట్ ఆడేది ఓడిపోయిందేమో అన్నాడు భార్య మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు శ్రీనివాసరావు అతని మతిపోయింది ఎందరో పురుషులు క్లబ్బుల్లో పేకాడతారు వారి భార్యలంతా లేదే అతను ఏం తోచనివాడిలా నట్టేట నట్టేట తానెక్కిననావు మునిగిపోతే అల్లాడే ప్రయాణికుళ్లా నిలబడిపోయాడు తామిద్దరూ కొడుకు ముందు కోట్లాడుకోవడం అంతకంటే అర్ధరహితం అనిపించింది మెల్లగా వెళ్లి టెండర్ నింపిన కాగితాలు చింపి మొక్కలు చెత్తబుట్లో వేశాడు కాంతి నువ్వేరా ఈ సంసారాన్ని ఒడ్డించెర్చేది నువ్వే అన్నాడు ఆశగా చెప్పు డాడీ నేనేం చేయాలో చెప్పు అన్నాడు తను ఎంతడిగినా ఇచ్చిన తండ్రి కష్టాల్లో ఉంటే ఆయనను ఓరడించి ఓదార్చడం తన బాధ్యత నా మాట కాదనవుగా కాంతి లేదు డాడీ నెవ్వర్ అన్నాడు నిజాయితీగా థ్యాంక్యూ మైసన్ యూ రవికాంత్ భుజం చరిచాడు నువ్వు తొందరగా తయరవు క్విక్ అన్నాడు శ్రీనివాసరావు రవికాంత్ ఎక్కడికని అడగలేదు తండ్రి బయట వెళ్ళగానే వెళ్లగానే తల్లిదగ్గరికి వెళ్లాడు మమ్మీ డాడీ కోపంలో ఉన్నారు అది మీరు పట్టించుకోవద్దు అన్నాడు అతి మెల్లగా ఈసారి తారమ్మ ఆశ్చర్యంగా కొడుకు వంక చూసింది కుదురుగా ఈ సమయంలో ఇంట్లో నిలబడి తనను ఓదార్చడం పదకాంతి కొడుకును పిలిచాడు శ్రీనివాసరావు కొడుకు మోటార్ వెహికల్పై ఇద్దరూ కృష్ణమోహన్గా ఉరఫ్ కృష్ణారావు ఇంటికి వెళ్లారు హలో సీను ఏంటిలా వచ్చావు ఆప్యాయంగా అడిగాడు కృష్ణయ్య ఏంలేదురా నిన్ను చూద్దామనే అన్నాడు ముగ్గురు కూర్చున్నారు వచ్చాయి ఏమిటి హీరో ఎలా ఉంది చదువు కృష్ణయ్య అడిగాడు బాగానే ఉందండి అన్నాడు క్లుప్తంగా హీరో అన్న పదం అతని చెవులకు వినసొంపుగా వినిపించింది అదే విషయం ఆ ఉత్సాహంగా చిటికి వేసి వేడి కాఫీ ఒక్క గొక్కలో తాగాడు కృష్ణ మంచో చెడో ఈ ఫీల్డులో దిగాం దానికి నిన్నం లేదు ఒక్క సాయం చెయ్యాల్రా ఏమిట్రా నీ సినిమా రిలీజ్ చేయించమనేగా తాపత్రయం ఆ ప్రయత్నాలు ఎంత తీవ్రంగా చేస్తున్నానో మీ చెల్లైన అడుగు అన్నాడు సిగరెట్ వెలిగించుకుని ఆ సంగతి కాదురా నిన్న సినిమా మ్యాగ్జైన్లో నీ సినిమా విశేషాలు చదివాను మా కాంత్కు ఒక్క అవకాశం ఇవ్వరా మా వ్యాపారం పుంజుకోవడానికి అవకాశం ఉంది అన్నాడు సౌమ్యంగా జాలిగా కిష్టయ్య సిగరెట్ పొగ రింగు రింగులుగా వదిలాడు ఓకే స్నేహితుణ్ణి ఆ మాత్రం సహాయం చేయకపోతే నేనెందుకురా హీరో రేపొచ్చి స్క్రీన్ టెస్ట్ చేయించుకో అన్నాడాయన రవికాంత్ తెల్లబోయాడు శ్రీనివాసరావుకు ఉత్సాహంతో మతిపోయింది థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్స్ మినీ థాంక్స్ నా కూపరి పోసావు కొత్త జీవితం ప్రసాదించావు స్నేహితుని చేతులు పట్టుకున్నాడు చూడు సీను స్నేహం స్నేహంగానే ఉంచి వ్యాపారం వ్యాపారంగానే మాట్లాడుకుందాం అన్నాడు సిగరెట్టు యాస్ట్రీలో పడేసి అలాగే కానిరా అన్నాడు నీ కొడుకును తెలుగు తెరకు పరిచయం చేస్తాను సినిమాకయ్యే ఖర్చులో నాలుగో భాగం పెట్టుకోవాలి కృష్ణ శ్రీనివాసరావు తెల్లబోయాడు అంతలా షాప్ తింటావేం వ్యాపారం వ్యాపారమే అన్నానుగా రేపు నీ కొడుకు పరిశ్రమలో నిలదొక్కుంటే నీకు పేరు పాటు ఎంత లాభం నాకేముంది అన్నాడు నిక్కచ్చిగా కృష్ణ లేచాడు రావు నలుగురిని అడుగు నా మాట సబవంటారు లేదో సీను అంటూ నాలుగు రీళ్లు ఫిలుము తీసుకుని నా ఇంటికొచ్చిన్నాడు ఏ నలుగురిని అడిగి ఫైనాన్స్ చేశాను నా ఇల్లు పనివారిని నీ స్వంతంగా వాడుకుంటే ఏ నలుగురిని అడిగాన్రా కృష్ణయ్య నవ్వాడు ఒరే చేసి మరిచిపోవడం ఉత్తముల లక్షణం అది చేశాను ఇది చేశాను అనుకోవడం అదముల పద్ధతి అయినా నువ్వు పెద్ద ప్రణాళికలో చేశావు మమ్మల్ని ఉద్ధరించాలని కాదు చేతిలోని సిగరెట్ విసురుగా పారేశాడు శ్రీనివాసరావు అవ్వాకైనట్టుండిపోయాడు సీను నీ స్వార్థం కోసం నువ్వు చేసావు ఆలోచించుకో వస్తాను అతను చరచరా లోనికి వెళ్లిపోయాడు తండ్రి కొడుకులు నీరసంగా ఇల్లు చేరారు డాడీ ఈ విషయంలో బాధపడకండి ఒకవేళ ఆయన ఇచ్చినా నాకేమొచ్చు చేయడానికి అన్నాడు రవికాంత్ ఆయనే మాట్లాడలేదు కొడుక్కు వేషం దొరకలేదన్న బాధ కంటే కిష్టయ్య మార్చిన వేషం అతన్ని అధికంగా బాధించింది ఆయనేం మాట్లాడలేదు అతనికి అన్ని దారులు మూసుకుపోయాయి ఏ దారి కానక ఉక్కిరిబిక్కిరైనట్టుంది కాంత్ జాగ్రత్తగా చదువుకో అనగలిగాడు ఎట్టకేలకు రవికాంత్ నిట్టూర్చి బయటకు వెళ్లాడు శ్రీనివాసరావు భార్య గదిముందుకు వెళ్లాడు సారీ తారా వేలు కట్టాలి లోను అన్నాడు మృదువుగా వేలు అంది మెల్లగా అయితే నీ చేతికొన్న గాజులు మాత్రం ఇవ్వు అవి తెగనమ్మి నగలు విడిపిస్తే తప్ప కొంత డబ్బు చేతికి రాదు అన్నాడు ఈసారి ఆశగా జవాబుగా ఏడ్చింది తారమ్మ ఏమైంది తారా అతను అర్థం అడిగాడు మీతో కొత్త మోడల్ చేస్తున్నానని అబద్ధం చెప్పానండి అవమ్మి చాలా రోజులైంది నా దగ్గరున్నవి ఇమిటేషన్ నగలు అంది అపరాధిలా అతను అచేతనంగా కుర్చీలో కూర్చున్నాడు తనను ఏ శక్తి బాగు చేయలేదని తెలిసిపోయింది కాలేజీ వాతావరణం ఇంటికంటే అధ్వాన్నంగా ఉంది పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని పట్టుబట్టారు ఫైనల్ ఇయర్ పరీక్షలు యూనివర్సిటీతో సంబంధం అన్నా లేదు రవికాంత్ను చూడగానే విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొచ్చారు రారవి నువ్వు లేక మేమెటూ నిర్ణయించుకోలేకపోతున్నాం వెనక డబ్బుండి ఏ వేషం వేసినా చెలుతుందన్న విషయం రవి మరిచిపోయాడు నిజమే ఇప్పుడు పరీక్షలైతే తనకు కూడా లేడు ఏమిటి విశేషం కుతూహలంగా అన్నాడు పరీక్షలు పోన్ చేయమని శాంతియుత సంప్రదింపులు జరపాం ప్రిన్సిపాల్ ఆపనంటున్నాడ్రా వాడి విషయం నేను తేల్చుకుంటాను రోషంగా రవికాంత్ ముందుకురికాడు అబ్బాయి ఇటురా సీనియర్ లెక్చరర్ దీక్షితులు పిలిచాడు ఏంటండి నిర్లక్ష్యంగా వెళ్లారు అందరూ అతను ఏనాడు పాఠం చెప్పిన పాపాన పోలేదు ప్రతిరోజు ఏదో ఒక పెట్టకథ చెప్పి వెళ్లిపోయేవాడు ఒకప్పుడు బెనారస్ యూనివర్సిటీలో సర్టిఫికెట్లు అమ్మేవారట అక్కడ కొని తెచ్చారంటారు అందరూ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని తనకు ప్రిన్సిపల్ ఇవ్వలేదని అతనికి మంట అతని ఉద్యోగమే పోయే పరిస్థితి ఏర్పడితే వైసు ఛాన్సలర్ భార్య పడి అది కాపాడుకున్నాడు నుంచి అతనికి కాలేజీ అన్నా రూల్స్ అన్నా విద్యార్థులన్నా తగని మంట అతని స్వభావం తెలిసిన ప్రిన్సిపాల్ ఏనాడు అతనికి ఇన్విజిలేషన్ ఇవ్వలేదు మిగతా అధ్యాపకులు ఇన్విజిలేషన్ గొడవల్లో ఉంటే ఇతను మాత్రం చీటీలు తయారు చేసి విద్యార్థులకు అందిస్తాడు అదొక్కటే కాదు ఏ పేపరు ఏ సెంటర్కు దిద్దడానికి వెళ్లిందో అవతల వారిచ్చే డబ్బులను బట్టి మార్కులు వేయిస్తాడు రవికాంత్కు అతడంటే అసహ్యమైన లాస్ట్ ఇయర్ పరీక్షలప్పుడు తన పరీక్ష రాయడానికి ఓ మనిషిని చూశాడు అందుకే అతని మాటపై గౌరవం నుంచి వెళ్లాడు ఇదిగో సిలబస్ పూర్తి కాలేదు ప్రాక్టికల్స్ మొత్తం చేయలేదని వైస్ ఛాన్సలర్ దగ్గరకు వెళ్ళండి అది అనుకున్నామండి అప్పుడు గొడవ చేసి సిలబస్ పూర్తి కానివ్వని నేరం మాపైనే మోపారు చూడండి ఆ ప్రిన్సిపల్ గారిని గెరవ్ చేయండి అని సలహా ఇచ్చాడు ప్రిన్సిపల్ గారినే ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ ప్రిన్సిపాల్ని అవసరమైతే వైసు ఛాన్సలర్ని అవునయ్యా డెమోక్రటిక్ కంట్రీ కదా ఈ ఏమిటి మీ ఇష్టం వచ్చినప్పుడే పరీక్షలు పెట్టాలి గాని అవునరా ఈ డిక్టేటర్షిప్ భరించలేం అంతేనా కాపీ కొట్టడం విద్యార్థులు కాదన్న కాదన్నవాణ్ణి కాల్చిపడేయండి దీక్షితుల సలహా అందరికీ నచ్చింది ఆ రోజు ప్రిన్సిపాల్ను అతని గదిని అంతం చేయాలని చూశారు వీళ్లు అచ్చోసిన ఆంబోతుల్లా ఆఫీస్ వైపు వెళ్లేసరికి ప్రిన్సిపాల్ గారే బయటకొచ్చారు విద్యార్థులరా మీ అభిష్టం ప్రకారమే పరీక్షలు జరపవలసిన తేదీ ఒక్క నెల ముందుకు జరిపారు యూనివర్సిటీ వారు విష్యూ ఆల్ ద బెస్ట్ ఆయన వెళ్లిపోయారు అందరూ ఒక క్షణం తెల్లమొహాలు వేసి మరుక్షణమే తమ ఆర్జీని ఆమోదించినందుకు విజయోత్సవాలు చేశారు పూల మొక్కలు తేగలు వారి ఆనందానికి బలయ్యాయి ఒరే కాంతి మనము ఈరోజు సెలబ్రేట్ చేయాల్సిందేరా విద్యార్థి బృందం పట్టుబట్టారు రవికాంత్ ఆల్రైట్ అనబోయాడు కాని ఉదయం తల్లిదండ్రులనుకునే మాటలు విన్నాడు కాబట్టి గొంతుకులోని మాట బయటికి రాలేదు ఏమిట్రా అంత డల్లాయిపోయావు మరో ఇద్దరు విద్యార్థులు అడిగారు ఈ రోజు నన్ను వదిలిపెట్టండ్రా అన్నాడు అర్థింపుగా అతని వాలకమే అర్థం కాలేదు అతను నెమ్మదిగా బయటకు నడుస్తున్నాడు ఏమైంద్ర గురుడికి చెప్పబడిపోయాడు ఇంకా మీకు తెలీదా వాడి నాన్న సినిమా తీసి దివాలా తీశాడు అమ్ముకున్నాడు లక్ష్మణ్ గౌడు మా నాన్న స్నేహితుడు శ్రీనివాసరావు అంటే నాకు అభిమానమే ఆ పిల్లాడి ప్రవర్తనకు బుద్ధి చెప్పాను నాడ్రా సగర్వంగా చెప్పాడో విద్యార్థి తిరిగి చూశాడు ఒకప్పుడు తనతో మాట్లాడితే జన్మ తరిస్తుంది అనుకునే కుర్రాడు శ్యామ్ అతనిపై కోపం రాలేదు కాని ఓ నగ్న సత్యం తెలిసింది తన తొందరపాటు తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుందని అతని మనసు అల్లకల్లోలంగా ఉంది ఆ ఆలురానివాడి ముందు అచ్చు పుస్తకం పెట్టినట్లుంది జీవితమనే మహాగ్రంథాన్ని అవగాహన చేసుకోవాలి తాను ఎలా అతని కల్లోలిత మనసుకు శాంతినిస్తుంది ఒక్క రేణు క్షమార్పణ మొదటి రోజు ఆమెను నలిపి నాశనం చెయ్యాలన్నంత వచ్చినా ఇప్పుడు ఆమెను తలచుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది పెద్ద బుద్ధి గలది రేణు అనుకున్నాడు అతని మనసు ఆమెను చూడాలని తాతహలాడింది ఏ ముఖంతో ఆమె ఇంటికి వెళతాడు అతన్ని దాటుకుని రాఘవ వెళ్లాడు అదేం తను చూడలేదా రాఘవా పిలిచాడు ఏమిటి ఉదాసీనంగా వినుతిరిగాడు రాఘవ ఏంలేదురా అలా చూసి పలకరించకుండా వెళ్ళిపోతుంటే పిలిచాను అన్నాడు రేణు విషయం అడగడానికి అవమానం అడ్డొచ్చింది మీరు సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినవారు నాదేముంది చదివి ఏమీ సాధించకపోయినా ఉద్యోగమైనా వస్తుంది దానికి అవకాశం లేకుండా చేస్తున్నారు మీకు ఒక నెల కాదురా మరో సంవత్సరం సమయం ఇచ్చినా చదవరు అన్న సత్యం అందరికీ తెలిసిందే ఎందుకురా ఈ సమ్మెలు అతని మాటల్లో బాధ రవికి అర్థమైంది ఓ అనగలిగాడు అతని తల తిరిగిపోతోంది ఒరే రవి యూనివర్సిటీ ను మార్చే బదులు మీ ప్రవర్తన మార్చుకోండ్రా నిజంగా మాలాంటి ఎందుకు పుడతారో అర్థం కాదు రాఘవ ఆక్రందన అతందొక్కడదే కాదు ఇంటి దగ్గర తల్లిదండ్రుల రక్తం చమటగా మార్చే ప్రతి విద్యార్థిది కొందరు విద్య కోసం కాదు వ్యాపారానికి పనికొచ్చే డిగ్రీ కోసం వస్తారు మరికొందరు కేవలం కళాశాలను ఒక కాలక్షేప క్లబ్బుగా భావించేస్తారు ఇప్పుడిప్పుడే అంటే ఏమిటో అర్థమవుతోంది సరదాగా డబ్బుందని ఏ ఒక్కరు చేయి కల్పమన్నా కలిపాడు ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయారు విద్యార్థులు ఒక వర్గం వారు జాతీయభావం పెంపొందిస్తున్నామనుకుంటున్నారు మరొక వర్గం వారు ప్రగతిశీలతను పెంపొందిస్తున్నామనుకుంటున్నారు ఒక వర్గంగా మారి దేశం గురించి ఆలోచించడం మంచిదే కార్యవాదులుగా మారి ఆలోచించాలి అది లోపించింది తమ తమ ఆధిక్యతను చాటుకోవాలనే పట్టుదల పెరిగింది పరీక్షలు ఇప్పుడే ప్రారంభించాలని ఒక వర్గం అన్నారు పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని రెండో వర్గం వారు అన్నారు ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేయలేక పోస్ట్ పోన్ చేశారు వారికి మాత్రం మన దేశంలో ప్రజాస్వామ్యం పనిచేయలేదేమో నియంతృత్వం కావాలి సమ్మెలు శాంతియుత పరిష్కారాలకో అనుకుంటే వాటిని నిరుపయోగం చేస్తున్నారు కొందరు కాలేజీలు సరైన సమయానికి తెరిచినా సమ్మెలే లేని అధ్యాపకుడు పాఠం చెప్పినా సమ్మెలు చేస్తారు కండక్టర్తో దెబ్బలాడి అతను క్షమార్పణ చెప్పాలని సమ్మె చేస్తారు వార్తాపత్రికల్లో ఎక్కడో విద్యార్థులను అవమానించారన్న వార్తొస్తే చాలు సమ్మెకు సిద్ధం కొత్త అధ్యాపకుణ్ణి అపాయింట్ చేస్తే సమ్మె చేయకపోతే సమ్మె పరీక్షలంటే సమ్మె పాఠాలు చెప్పలేదని సమ్మె ఈ సమ్మెలు శాంతితంగా జరుగుతాయా సమ్మెలకు మొదట బలైపోయేవి బస్సులు రైళ్లు ఆ తర్వాత రోడ్ల రోడ్లపాకనున్న మున్సిపాలిటీ చెత్తకుండ్లు టెలిఫోన్ వైర్లు నష్టం ఎవరికి బస్సు కండక్టర్కి కాదే దేశానికి అంత నష్టం ఈ విషయం ఎప్పుడూ ఆలోచించే అవసరం రాలేదు రవికాంత్కు ఏది కావాలన్నా దొరికేది ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజుల్లో తీవ్రంగా చదవాలి చదివితే పాస్ కానని తెలుసు అయినా ప్రయత్నంచేయాలని పట్టుదలగా ఉంది తండ్రి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు తల్లి కుమిలిపోతూ బయట ప్రపంచానికి ముఖం చూపలేనట్టు ఇంట్లోనే కూర్చుంటోంది అతనికి ఈ గొడవలన్నింట్లో జీవిత సత్యాలు కొన్ని దర్శనమయ్యాయి అందుకే అశాంతిగా ఉన్నాడు మనిషి అజ్ఞానదశలో సుఖపడతాడు ఆలోచించడం నేరిస్తే అన్నీ సమస్యలే అందుకే అతను శాంతిని మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు అన్నీ మరిచిపోదామని పాటు క్లబ్బుకు వెళ్లాడు రాత్రంతా పేకాడి నాలుగు వందలు పోగొట్టుకుని చేతుకున్న కూడా ఇచ్చేశాడు అక్కడ్నుండి బారుకు వెళ్లాడు మిగిలిన డబ్బుతో చిత్తుగా తాగాడు ఒరే శ్రీలక్ష్మి లాడ్జిలో మంచి అమ్మాయట గుసగుసగా చెప్పాడు సుబ్బు ఇద్దరూ అక్కడికి వెళ్లారు తల్లనేది ఇంట్లో తోచక మనోల్లాసం కోసం వెళతారు క్లబ్బులకి అని తను రాత్రంతా ఆడాడు నాలుగు వందలు పోయాయి గెలుపు ఓటమి జీవితంలో అతి సహజం కాని ఆ ఓటమికి అర్థం ఉండాలి మనశ్శాంతికని వెళ్లి అంతులేని మనక్లేశంతో ఆ నాలుగు వందలు రాబట్టాలన్న తపనతో బయటకొచ్చేశాడు సంసారాలు ఎందుకు గుల్లవుతాయో ఇప్పుడు అర్థమైంది తాగినప్పుడు తాత్కాలికంగా తను తాను మరిచిపోయినా ఆ తర్వాత మనసు కడుపు మండుతూనే ఉంటుంది అంత డబ్బు ఏదైనా సత్కార్యానికి వినియోగిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తను ఎరుగంది కాదు ఒకసారి రాఘవ్కు టెరమ్ ఫీజు కట్టమని నోటీస్ వచ్చింది అతని దగ్గర డబ్బు లేదు తను కట్టాడు అతని కళ్లలోని కృతజ్ఞతకు తను చలించిపోయాడు ఆ తృప్తి ఆనందం ఈ జూదంలో ఆ అమ్మాయిల కళ్లల్లో మచ్చుకైనా కనిపించావు అంత పరిధ్యానంగా ఉన్నారేం ఆ యువతి మెల్లగా కితకతలు పెట్టింది గొంగళి పురుగు పైకినట్టయింది విదిలించివేశాడు ఆమె తెల్లబోయి చూసింది అతను వెళ్లిపోయాడు అంది సుబ్బు ఉన్నాడని సిగ్గుపడుతున్నాడు అనుకుని వెళ్ళి శుభ్రంగా మొహం కడుకున్రా ఎందుకు ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దు అన్నాడు ఆ అమ్మాయి ఇబ్బందిగా కదిలింది తను మొహం కడుక్కుంటే అసలు రంగు బయటపడుతుందని అలాగే నుల్చుండిపోయింది ఈ మట్టి బొమ్మలు రంగు వేసుకుని యువకులను మోసం చేస్తున్నారు ఇదా సుఖం ఇదా శృంగారం ఇక్కడా మనశ్శాంతి ఒరే రవికాంత్ రవికాంత్ వగరుస్తూ పిలిచాడు కృష్ణ ఏంటి బయటకొచ్చాడు ఒరే మంచి సమయం రా ఆలసించిన ఆశాభంగం నీ ఓణి సెకండ్ షో సినిమాకొచ్చింది టికెట్లు దొరకలేదు ఆమె వాళ్లుండే ఇంటామే వెళుతున్నారు రిక్ష ఇప్పుడప్పుడే దొరకదు అన్నాడు అయితే నిదానంగా అడిగాడు అయితేమిటా నీ ముఖం పగ తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం ఓణిని ముఖల కింద చించాయి షటప్ నేను ఓణి చించుతాను మీరు పోలీసుల ముందు బ్రతుకు చించేదురు విసురుగా చిక్లెట్ నోట్లో వేసుకున్నాడు దారిలోకొస్తున్నాడనుకుంటే మళ్లీ ఏదో వాగుతాడేం అనుకున్న కృష్ణ క్షణం ఆలోచించాడు సారీ బ్రదర్ ఆ విషయం ఇంకా నువ్వు మరిచిపోలేదా కట్టుదిట్టం చేస్తాం అన్నాడు సుబ్బు నోర్మియ్యండి చెరచర బయటికి వెళ్లాడు అతను దగ్గరగా ఉన్న థియేటర్ ముందు నుండి వేగంగా నడిచాడు చాలా ముందున్న నాలుగు రోడ్ల కోడల దగ్గర రిక్షా బేరం ఆడుతోంది రేణు పెద్ద పువ్వులున్న మామూలు ప్రింటెడ్ చీరలో అందంగా అరవిచ్చిన మల్లెమొగ్గలా కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది ఏమందో ఏమందోగాని పకాల నవ్వింది తెల్లని పొలువరుస తళుక్కుమంది రిక్షావాడు వెనక్కొచ్చాడు నిదానంగా వారి వెనక్కి వెళ్లాడు వెళదాం పిన్ని లక్షలకు లక్షలు సంపాదించేవారే చూస్తే కకృతి పడతారు అంది ఆరిందల పద ఇద్దరూ రిక్ష ఎక్కారు వెనక నుండి తీరుగా కనిపిస్తున్న ఆమె జడచూస్తూ నిల్చుండిపోయాడు రేణు రేణు అని అతని హృదయం తీయగా మూలుగుతుంటే చిరునవ్వు నవ్వుతూ నుల్చుండిపోయాడు అతనికి మనశ్శాంతి ఎక్కడుందో అర్థమైపోయింది